IIIT విద్యార్థుల ఆందోళనకు దిగొచ్చారు ఇన్ఛార్జ్ వీసి. నాలుగు ప్రధాన డిమాండ్లకు రాతపూర్వక హామీ కూడా ఇచ్చారు. స్టూడెంట్స్ ఆందోళనలు చేస్తే గానీ అధికారులు స్పందించరా. డెడ్లైన్ లోపు సమస్యలు పరిష్కరించకపోతే పరిస్థితి ఏంటి? బాసర IIIT విద్యార్థుల సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారానికి నోచుకోలేదు. నెల రోజుల క్రితం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేరుగా బాసరకు వచ్చి సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చి వెళ్లారు. కానీ సమస్యలు పరిష్కారం కాకపోగా తాజాగా మళ్లీ మెస్సులో భోజనం చేసిన విద్యార్థులకు వాంతులు విరేచనాలతో వందల మంది ఆసుపత్రి పాలయ్యారు. దీంతో కొందరు విద్యార్థులు ఇంటికెళ్లిపోయారు. ఫుడ్ పాయిజన్ ఘటనకు నిరసనగా అడ్మినిస్ట్రేషన్ భవనం ముందే నిద్రించారు విద్యార్థులు. స్టూడెంట్స్తో ఇన్ఛార్జి వీసీ వెంకటరమణ చర్చలు జరిపారు. ఛాన్సలర్ భర్తీ, వీసీ నియామకం, ఫుడ్ పాయిజన్ అయిన మెస్సులో సరుకుల సీజ్, మెస్ కాంట్రాక్టులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. వీటికి సానుకూలంగా స్పందించడంతో పాటు యూనిఫామ్, షూ, ల్యాప్టాప్స్ అన్ని డిమాండ్లను పరిష్కరిస్తానని రాతపూర్వక హామీ ఇచ్చారు ఇన్ఛార్జ్ వీసీ. ఈ నెల 24 వరకు డిమాండ్ల పరిష్కారం చేయాలని, లేదంటే మరోసారి ఆందోళన తీవ్రతరం చేస్తామని డెడ్లైన్ విధించారు విద్యార్థులు. డెడ్లైన్కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు స్టూడెంట్స్. గతంలో విద్యాశాఖ మంత్రి హామీ ఇచ్చినా మళ్లీ సమస్యలు తలెత్తాయి. ఇప్పటికీ అలానే ఉన్నాయి. మరి ఇన్ఛార్జ్ వీసీ సమస్యలను ఏమాత్రం పరిష్కరిస్తారో చూడాలి మరి.